ఇచ్చిన రిపోర్ట్ కానీ, అలాగే జీఎన్ రావు గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కానీ, ఆ రెండు రిపోర్ట్లే కాకుండా రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం కానీ, అలాగే శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ కానీ, ఇచ్చినటువంటి సజెషన్స్ కానీ, అలాగే హామీలు కానీ ఏమున్నాయో అన్నీ కలిపి క్షుణ్ణంగా దాని మీద చర్చ జరపడం జరిగింది. ఆ చర్చల్లో ఎక్కడ కూడా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి నిజమైన రైతుల యొక్క ఇంట్రెస్ట్ అన్ని గట్టిగా కాపాడటం అనేది జరగాలనేది చర్చల్లో భాగంలో ఒక అంశంగా ఉంది. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీద, ఆ జిల్లాల యొక్క అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టాలనేది సభ్యుల మధ్య గట్టి చర్చ కూడా జరిగింది. అలాగే పరిపాలన, కేవలం ఒక పరిపాలనే కాకుండా పరిపాలన మరియు అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలి, అభివృద్ధి అనేది 13 జిల్లాల్లో సమాంతరంగా జరగాలి, సమంగా జరగాలి, కేవలం అభివృద్ధి అనేది కేంద్రీకృతం అవటం వల్ల గడచిన చరిత్ర మనకు చెప్తుంది ఎంత నష్టపోయామనేది. కాబట్టి అలా భవిష్యత్తులో ఎటువంటి నష్టాలు రాకుండా ప్రజల్లో ప్రాంతీయ భావోద్వేగాలు ఎక్కడ పెంపొందించే అవకాశాలు రాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన సమపాళ్ళలో అన్ని చోట్ల కేంద్రీకృతం కావాలి, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం, ఈ అభివృద్ధి నాకు కూడా ఉంది అనే భావనలో ఉండాలని దానికోసం హైపవర్ కమిటీ చర్చ జరిపింది. మళ్ళీ దీని మీద 13వ తారీఖున మరొకసారి కూర్చుని దాదాపుగా ఒక అభిప్రాయానికి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఈ 2.5 గంటల సమయంలో జరిగినటువంటి అంశాలు మీకు తెలియజేయడం జరిగింది. రెచ్చగొట్టేటువంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆందోళనలు ప్రజల్లో కలగజేయాలనే వార్తలు ప్రచురింపజేసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఉండటం సహజం. ప్రతి ఒక్కరి అభిప్రాయాల్ని, సూచనల్ని, డిమాండ్ని అన్నీ కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది, పరిగణలో తీసుకుని అన్ని చర్చలు జరుపుతుందండి. చంద్రబాబు ఒక నెల రోజుల నుంచి రాష్ట్రంలో తనదైన శైలిలో డ్రామాలకు తెరదీశారు. ఇప్పుడు ఆ డ్రామా కంపెనీ షోలు కేవలం విజయవాడలోనూ, అమరావతిలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా షోలు నిర్వహించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్న మచిలీపట్నంలో, ఇవాళ రాజమండ్రిలో. ఈ డ్రామాలన్నీ ప్రజలకు అర్థం కాదని చంద్రబాబు నాయుడు గారి భ్రమ. ఒక అంశాన్ని అడ్డుపెట్టుకుని రైతుల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనుకునే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పూర్తిగా మెచ్యూరిటీ రాలేదనేది విషయం అర్థమవుతోంది. 7 నెలల క్రితం ఈ రాష్ట్ర ప్రజలు ఒక గొప్ప తీర్పునిచ్చారు. రాష్ట్రంలో పరిపాలన కానీ, ప్రజల అంశాలను కానీ మాట్లాడడానికి నువ్వు తగవు బాబు అని ఆయన్ని గోబ్యాక్ అని చెప్పినట్టుగా ఇంటికి పంపించారు. 175 సీట్లకి 151 సీట్లు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుని, 25 పార్లమెంటు సీట్లకి 22 గెలుచుకుని ప్రజల మనోభావాలకి అనుగుణంగా ఈ పార్టీ పనిచేస్తుందనే ఒక నమ్మకాన్ని వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుని రాష్ట్రంలో పరిపాలన చేయిస్తూ ఉంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 7 నెలల నుంచి తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, నవరత్నాలు అమలు చేయడానికి ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉంటే, ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ఇవాళ ఈ రాజధాని అంశాన్ని ఒక అవకాశంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు,
ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న తీరుని ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నంలో లేని అంశాన్ని పట్టుకుని ఆయన పెద్ద ఉద్యమాన్ని చేస్తా ఉన్నారు. మేము సూటిగా అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి వద్దా? వెనకబడిన ప్రాంతాలు ఎప్పుడూ వెనకబడే ఉండాలా? మీరేదైతే సంపద సృష్టి సంపద సృష్టి అని మీ సొంత సంపదని సృష్టించుకోవడానికి అమరావతిని క్రియేట్ చేసి అక్కడ ఒక పెద్ద భూదందాన్ని నడిపించి రియల్ ఎస్టేట్ కంపెనీని నడిపించి లబ్ధి పొందాలనుకున్నారో ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి జరిగి మిగతా ప్రాంతాలన్నీ నాశనమైపోవాలని మీరు కోరుకుంటున్నారని చంద్రబాబును మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం కానీ, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం కానీ, లేకపోతే కర్నూలు తర్వాత ప్రకాశం కానీ, ఇలాంటి ప్రకాశం జిల్లాలో కొన్ని వెనకబడిన ప్రాంతాలు కానీ, వీటి అభివృద్ధి ఏది మీకు పట్టదా అని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ మాటలైతే ఇక్కడ మాట్లాడుతున్నారో ఆ మాటలు విశాఖపట్నం నడిబొడ్డున, కర్నూలు నడిబొడ్డున నిలబడి మాట్లాడగలిగే ధైర్యం మీకుందా అని అడుగుతున్నాం. ఎందుకు ఇలా ప్రజల్లో అపోహలు సృష్టించి రైతుల్ని రోడ్ల మీద కీడ్చే కార్యక్రమం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. ఇవాళ వచ్చి నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు ఆయన, ఏదో ప్రభుత్వం అణచివేత చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయడానికి గౌరవం ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆ రోజు రన్వే మీద దిగిన వెంటనే నిర్బంధించి మళ్ళీ అక్కడి నుంచి తిప్పి వెనక్కి పంపించి కేసులు పెట్టిన విషయం మర్చిపోయారా అని అడుగుతున్నాం. ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ఈరోజు కమ్యూనిస్ట్ నాయకుడు రామకృష్ణ గారు ఏరితో కలిసి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం మాట్లాడితే ఆయన్ని లోపల జైల్లో పెట్టిన విషయం మీరు మర్చిపోయారా, కేసులు పెట్టిన విషయం మర్చిపోయారా అని అడుగుతా ఉన్నాం. కాపుల ఉద్యమం, కాపుల హక్కుల కోసం రిజర్వేషన్ల ఉద్యమం చేస్తుంటే ముద్రడ పద్మనాభం గారిని ఏ విధంగా మీరు అణిచివేశారో, ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి వారి కుటుంబ సభ్యులను కూడా హింసించారో మీరు మర్చిపోయారా చంద్రబాబు అని అడుగుతున్నాం. మీలాంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు, మీ పద్ధతులు అనుసరించరు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇవాళ ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. అన్ని వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఒక కార్యాచరణ తీసుకుని ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి లబ్ధి పొందాలనే ఆలోచనలో ఆయన ముందుకెళ్తూ ఉంటే, మొన్నేమో ఇసుక అన్నావు, ఆ తర్వాత ఇంగ్లీష్ అన్నావు, ఆ తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ రాజధాని అంటూ ఉన్నావు, కేవలం అస్తిత్వం కోల్పోయి కుదేలేదు అయిపోయిన నీ తెలుగుదేశం పార్టీని బతికించుకోవడం కోసం, కేడర్లో నేనున్నానని ఒక నమ్మకాన్ని కల్పించడం కోసం, నీ కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం కోసం ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక అయామయాన్ని సృష్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు అని మళ్ళీ మరొకసారి చెప్తున్నాం. ఇవాళ అన్ని ప్రాంతాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. దానికోసమే ఈ ప్రయత్నం అంతా, మొన్న జీఎన్ రావు కమిటీ నివేదిక కానీ, బీసీజీ ఇచ్చిన నివేదికను కానీ, దాన్ని అధ్యయనం చేయడానికి హైపవర్ కమిటీని నియమించారు. ఆ హైపవర్ కమిటీ ఇవాళ పనిచేస్తూ ఉంది. ఏ నివేదికని ప్రభుత్వానికి ఇస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని తెలియకముందే మీరు లేనిపోని అపోహను కల్పిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు ఇది తాత్కాలిక రాజధాని అని చెప్పిన ఆయన వంది మాగదులు, ఆయన బాజా భజంత్రీలు ఇవాళ ఇదేదో ఒక శాశ్వత రాజధాని ఆయన నిర్మాణం చేసినట్టు, ఆ రాజధానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తాళాలు వేయాలనుకున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. ప్రజల మనోభావాల్ని గౌరవించకుండా వారి మీద మీ రుద్ధుడు కార్యక్రమం చేస్తే ఇంతకుముందే చాలాసార్లు గుణపాఠాలు నేర్చుకున్నారు, మళ్ళీ మరొకసారి నేర్చుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఏది చెప్తే అది ప్రజలు నమ్మాలనుకునే ఆ అపోహ నుంచి బయట రండి. ప్రజలేమీ అమాయకులు కాదు, మీరు చెప్పిందల్లా విని ఊకొట్టడానికి వారేమి అమాయకులు కాదు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన మా బతుకులు బాగు చేస్తారు, మా ప్రాంతాలని బాగు చేస్తారని ఇటు నెల్లూరు తడ మొదలుకొని ఇచ్చాపురం వరకు ఒకే రకమైన తీర్పు వచ్చింది. ఆ తీర్పునైనా మీరు గౌరవించండి, మీ చేతగాని ధనాన్ని ఒప్పుకోండి. మీరు ఏదన్నా ఉంటే విలువైన సలహాలు సూచనలు ఇవ్వండి, కానీ ఈ రకమైన కార్యక్రమాలు చేయొద్దు. నేను అడుగుతున్నాను సూటిగా, జోలి పట్టుకుని తిరగడానికి సిగ్గు లేదా చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ఆ మధ్యన అమరావతి నిర్మాణం అని ఇటకలని అవన్నీ డబ్బులు పోగు చేశారు, ఆ డబ్బులు ఏమైనా తెలియదు. మళ్ళీ ఇవాళ జోలి పట్టుకుని మళ్ళీ తగుతునమ్మని బయలుదేరి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ జోలి పట్టుకుని మీరు వసూలు చేసిన డబ్బుని ఏం చేయబోతున్నారు మీరు? అంటే మీరు ప్రజల కోసం ఉద్యమం చేస్తానంటూ చేస్తున్న ఈ ప్రయత్నానికి కూడా మీ జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టరు.
ప్రజల డబ్బుల్ని వాళ్ళ జేబుల్లోంచే కొట్టేసి ఈ రోడ్ల మీద తిరిగే కార్యక్రమం చేస్తున్నారా అని మేము సీరియస్గా అడుగుతా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రజలను అయోమయానికి గురి చేయకండి. దయచేసి మీరు సీనియర్ నాయకుడు అని చెప్తారు, అది గౌరవాన్ని నిలబెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడాను గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ 6-6.5 మాసాల్లోనే ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడాను తూచా తప్పకుండా అమలు జరుపుతూ ప్రజా సంక్షేమం కొరకు వారు ప్రవేశపెడతానన్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడాను అమలులోకి తీసుకువచ్చి దాని యొక్క ప్రతిఫలాలను సంబంధిత లబ్ధిదారులకు చెందే క్రమంలో ప్రక్రియ ప్రారంభించి ఒక యజ్ఞంలాగా ప్రజా సంక్షేమ కార్యక్రమం అమలు కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకునే వెళ్ళేటువంటి ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతూ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద కూడాను గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రజా తీర్పు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా బలాన్ని కూడగట్టుకుని ప్రజా సంక్షేమం కొరకు పనిచేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వారి మంది మాగాదులందరూ కూడాను వారి యొక్క ఉనికిని కాపాడుకోవటానికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో కానివ్వండి ఈ రాష్ట్రాన్ని అభిన్న విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలనే ఆలోచనతోటి వారు తీసుకుంటున్న నిర్ణయాలలో ఈ రాష్ట్రానికి ఎక్కడైనటువంటి అన్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోతుందనేటువంటి ఒక అభూత కల్పన క్రియేట్ చేయడానికి ప్రాంతాల మధ్య ప్రాంతాల వారీగా కులాల వారీగా కులాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ఈరోజు రోడ్డు మీదకు వచ్చి ఏదో ప్రజా ఉద్యమాల పేరుతోటి చిల్లర రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. వారు ఒకటే అడుగు చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో ఏదో ఘోరాల నేరాలు జరిగిపోతున్నాయి, ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అన్యాయంగా మరి అన్యాయాన్ని గురి కాపాడుతున్నారు రాష్ట్ర ప్రజలని చెప్పని అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ప్రజలు మీకు ఆనాడు 2014లో అధికారం ఇచ్చిన తర్వాత మీరు అమరావతి రాజధాని పేరుతోటి ఈ ప్రాంతంలో తాత్కాలిక రాజధాని నిర్మాణానికి తెరలేపి వేలాది ఎకరాలను మరి ప్రజల నుంచి తీసుకున్న తర్వాత మీరు ఆ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాల పేరుతోటి ప్రజాధనాన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడమే కాకుండా ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతోటి మీకు సంబంధించిన నాయకులు కానివ్వండి, మీకు సంబంధించినటువంటి వత్తాసు పలికేటటువంటి భజన పరులు కానివ్వండి, మరి 8,000 ఎకరాలు మరి అమాయక రైతుల దగ్గర నుంచి మోసం చేసి తక్కువ రేట్లు కొనుగోలు చేసి ఏ విధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ తెరలైపోయారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఆనాడు మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో కార్యక్రమాలన్నీ కూడాను తాత్కాలిక నిర్మాణాల పేరుతోటి మీరు కాలయాపన చేసి ప్రజాధనున్న ధనాన్ని కొల్లగొట్టుకుని ఈరోజు ఈ మరలా ఏదో మీరు జోలి పట్టుకుని గ్రామాలలోకి వెళ్ళి లేదా ప్రాంతాలలోకి వెళ్ళి ఏదో ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పేసి మీరు ఈ చందాల వసూలు చేసే కార్యక్రమానికి తెరలేపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పద్ధతి ప్రకారమైనా కూడాను ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పద్ధతులకు తీసుకుని వెళ్ళాలి ఈ అనేటువంటి ఆలోచనతో పనిచేయకుండా కేవలం మీ స్వలాభం కోసం మీ యొక్క ఉనికిని మనుగడని కాపాడుకోవడం కొరకే మీరు ఆనాడు ప్రయత్నం చేసే పరిపాలన సాగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ దానికి భిన్నంగా గతంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుగు మాట్లాడే ప్రాంతాల వారికి గతంలో ప్రాంతాల వారీగా జరిగినటువంటి అభివృద్ధి పథంలో కానివ్వండి అన్ని విధాలుగా జరిగినటువంటి అన్యాయాలకు సంబంధించి కానివ్వండి ఆ వ్యత్యాసాలకు సంబంధించి కానివ్వండి అనేక రకాల నివేదికలు వచ్చినాయి మనకి అనాది నుంచి కూడా. మరి ముఖ్యంగా రాష్ట్రం విడిపోయే ముందు విడిపోయిన తర్వాత కూడాను అనేక మంది శ్రీకృష్ణ కమిటీ కానివ్వండి రకరకాలైన కమిటీలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు ఆ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికల యొక్క సారాంశం కానివ్వండి, ఈనాడు జీఎన్ రావు గారికి కానివ్వండి, ఇతర కమిటీలు కానీ ఇచ్చినటువంటి సారాంశం కానివ్వండి, ప్రాంతాల వారి అసమానతలు ఉన్నాయి, ప్రాంతాల వారీగా మరి అభివృద్ధి చెందే విషయంలో కొంత వెనుకబాటుతనం అనేది కనపడుతుంది, అభివృద్ధి అనేటువంటి ఒకే ప్రాంతానికే కేంద్రీకృతం అవుతుంది అనేటువంటి భావన వ్యక్తపరిచినటువంటి సందర్భాల్లో ఆ అసమానతలు తొలగించాలి, ఆ రాష్ట్రం అన్నది అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి,
భవిష్యత్తులో గతంలో జరిగినటువంటి అనుభవాలు మరలా పునరావృతం కాకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, అభివృద్ధి పొందాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కొన్ని మార్పులు చేర్పులకు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కొంత శ్రీకారం చుట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఆ క్రమంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఏ విధమైన ప్రయత్నాలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రాంతీయ అసమానతలు ఆ వ్యత్యాసాలు తొలగి అన్ని ప్రాంతాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుందనే దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా కొంత అధ్యయనం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. కమిటీ నివేదిక పూర్తిగా బయటికి రాలేదు, కమిటీకి సంబంధించిన నిర్ణయాలు తెలియ వ్యక్తపరచలేదు. అప్పుడే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఏదో ఘోరం జరిగిపోతుంది అనేటువంటి భావనతోటి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అసమానతలు మరి ఈ ప్రాంతాల వారి విభేదాలు సృష్టించడానికి ఆయన ప్రయత్నం చేయటం అనేటువంటిది అది హేయమైన చర్య కానే కాదు, అది పూర్తిగా దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీకు చేతనైనంత వరకు కమిటీ రేపు తీసుకోబోయేటువంటి నిర్ణయాలలో ఇగో ఇలాంటి ఇలాంటి మార్పులు చేయండి, ఈ ప్రయత్నాలు చేయండి, ఈ ప్రయత్నాలు ఈ మార్పుల వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, ఈ ప్రాంతీయ అసమానతలు ఉత్పన్నం కాకుండా ఉంటాయని చెప్పి ఒక అవసరమైతే మీ వైపు నుంచి ఒక డెలిగేషన్ పంపించి మీ సలహాలు సూచనలు ఇస్తే తప్పనిసరిగా వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో అవసరమైన సముచితమైన నిర్ణయాలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఈ చిల్లర రాజకీయాలకు తెరదించి మీరు అవసరమైనంత మేరకు మీ అనుభవంలో ఎదురైనటువంటి మీ సీనియారిటీలు ఎదురైనటువంటి అనుభవాల మేరకు మీరు తగిన సూచనలు ఇస్తే కనుక స్వీకరించడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాజధాని తరలిస్తారు, రేపు వచ్చే రాజధాని అక్కడి నుంచి తరలించడానికి గ్యారంటీ ఏమన్నా ఈ ప్రభుత్వం ఇస్తుందా? ఎందుకంటే మా సమస్యలు మాకు ఉన్నాయని అడుగుతున్నాను. ఏం చెప్తారు? ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన కాదు. ఉద్యోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన కాదు. మసిపూసి మారేడికాయ చేసి ఉద్యోగులను కూడా మోసం చేశాడు ఆయన. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని, ఇళ్ళు ఇస్తారని రకరకాల వాగ్దానాలు చేసి ఏమైనా చేశాడా అని అడుగుతున్నాము. ఇది జగన్ గారి పాలన, ఉద్యోగులే కాదు, రైతులే కాదు, విద్యార్థులే కాదు, మహిళలే కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగానే ఆయన ముందుకెళ్తారు తప్ప ఎవరినో ఒకరిని విస్మరించి ఎవరో ఒకరిని అన్యాయం చేసి ముందుకెళ్లరు. పైగా ఇప్పుడు ఇంకొక మిత్రుడు కూడా అడుగుతూ ఉన్నారు, ఇది శాశ్వతమనే అని అడుగుతూ ఉన్నారు. ఆయన మూడు ప్రాంతాలకి మేలు జరిగే విధంగా ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కమిటీల నివేదికలు వచ్చాయి కనుక ఆ విధంగా ఆలోచన ముందుకు వెళ్తూ ఉంది. హైపవర్ కమిటీ నివేదిక కూడా వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి నిర్ణయాలు అవసరం అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు 109,000 కోట్లు కావాలి అమరావతికి అని ఒక అంచనా వేశారు. అది పూర్తి అయ్యేటప్పటికి అది 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అవుతుంది. అంటే ఒక ప్రాంతంలో 2-3 లక్షల కోట్ల రూపాయలు పెట్టి వెనకబడిన ప్రాంతాలన్నీ అలాగే వెనకపాటుగా వదిలేసి మిగతా వాళ్ళందరినీ గాలికి వదిలేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకుండా అదేవిధంగా ఇండస్ట్రియల్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ అభివృద్ధి కాకుండా మొత్తం గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారి గ్రాఫిక్స్ మీద కథ నడుపుతామా? అది కోరుకుంటున్నారా మీరు అందరూ? నేను అడుగుతున్నా, ఇది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు, ఇది రియాలిటీ ప్రభుత్వం. కాబట్టి మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా ఒక్కసారి జగన్ గారు నిర్ణయం తీసుకుంటే అది శాశ్వత రీతినే ఉంటుంది తప్ప గ్రాఫిక్స్ లాగా గంటకు ఒక డైరెక్టర్ని తీసుకొచ్చి గ్రాఫిక్స్ చేసి ప్రజలను మోసం చేయరు. కాబట్టి అది పర్మనెంట్గా ఉండేలాగా ఏ నిర్ణయమైనా ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతులనే కాదు శాంతి భద్రతల సమస్య వస్తే ఎవరినా చేస్తారు, అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కంట్రోల్ చేయలేదనుకోండి మళ్ళీ మీరు రేపు అడుగుతారు మీరు అక్కడ అందరూ ధర్నాలు చేస్తుంటే గాలి వదిలేశారా అని. అయినా ఈ సచివాలయం అనేది ఒక 30 గ్రామాలకు చెందిన ప్రజలకు సంబంధించిందో లేదంటే ఒక 2 జిల్లాలకు సంబంధించిందో కాదు, ఈ సచివాలయం 5 కోట్ల మంది ప్రజల పరిపాలన కేంద్రం. అది మీరు ఆ మీరు చేసుకోండి, ధర్నాలు చేసుకుంటారో ఆందోళన చేస్తారో మీ అభిప్రాయం చెప్పండి, ఇది ప్రజాస్వామ్యం. కానీ అక్కడికి ఎవరిని వెళ్ళలేమో, వెళ్తే రాళ్ళేసి మీ కారులు పగల కొడతాం, అది ఎవరైనా సరే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే అది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఒక జర్నలిస్టుల మీద దాడులు చేశారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మీద చేశారు, అంటే అది కరెక్టా? దాడులు చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? మీ జర్నలిస్ట్ మీద దాడులు చేస్తే
దాన్ని కంట్రోల్ చేసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భ్రమ కల్పించి ఇక్కడ ఏదో జరిగిపోతుందని రచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఒక నిర్ణయం ప్రభుత్వం పూర్తిగా కాంక్రీట్గా తీసుకున్న తర్వాత మిగతా ప్రయత్నాలు చేస్తారు. ఒక కాంక్రీట్గా ఒక డెసిషన్ రాకుండా వెళ్ళి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి, కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీ శాసనసభలో పెట్టి దాని మీద కూలంకషంగా చర్చించి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ దిశగా క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు ఒక నిమిషం బ్రదర్, మీకు సంబంధించి మీరు ఏదైనా ఆలోచన ఉన్నప్పుడు ఆ రోజు హౌస్ చర్చించండి. చర్చించిన తర్వాత దానికి అనుగుణంగా మీ అభిప్రాయాలు చెప్తే దానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి కదా. ఏవి లేకుండానే అన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య ఉత్పన్న అయ్యే విధంగా అందరినీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, రెచ్చగొట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవటం, దాడి చేయటం అనేటువంటి సరైనది కాదు. పథకం ప్రకారం కాదు, ఆయన పథకమే, ఆయన పథకమే అది మొదటి జరుగుతున్నదే కదా. ఆయన ఎవరన్నా రెచ్చగొడతాడు? నిన్నటి వరకు ఇసుక వస్తే వాళ్ళందరికీ అన్యాయం జరిగిపోతుంది, ఆత్మహత్య చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ రాజధాని వస్తే మళ్ళీ ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఆత్మహత్య చేసుకుంటారంట. ఇసుక అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది, ఇప్పుడు రాజధాని. మీరు విశాఖపట్నం వెళ్ళి బాబు గారిని చెప్పంటున్నారు, పోలీసులు లేకుండా మీరు అమరావతిని చెప్తారు? చెప్తారు, ఎందుకు చెప్పరు? నిజాయితీగా పని ఎందుకు వెళ్ళట్లేదు? అమరావతి నుంచి రోజు తిరుగుతున్నాం కదా మేము, మేము డైరెక్ట్గా రోజు అక్కడే తిరుగుతున్నాం సార్, డైరెక్ట్గా అక్కడే తిరుగుతున్నాం. నేను చెప్పేది ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాని కంక్లూజన్ లేకుండా ఏమని వెళ్ళి రైతులు చెప్తాం. మేము చెప్పామా అయిపోయిందని? ఒక ఆలోచన జరుగుతోంది, దాని మీద ఒక చర్చ జరుగుతోంది, విశ్లేషణ జరుగుతోంది, నివేదిక వచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలో చూస్తాం. ఆలు లేదు, చూలు లేదు, అక్కడైనా చంద్రబాబు నాయుడు గారు అల్లరి చేస్తారని అక్కడికి వెళ్ళి కూర్చుంటారా? మీరు వెళ్ళి చెప్పమనండి. ఇప్పుడు ఆయన వద్దని చెప్తున్నాడు కదా, ఆయన విశాఖపట్నం లేవని పోలీసులు చెప్తున్నారు. కానీ చంద్రబాబు అదే పనిగా మచిలీపట్నం వెళ్తున్నారు, బెంజ్ సర్కిల్ వస్తున్నారు, ఏంటి దీన్ని ఎట్లా చూడదు? అంటే చంద్రబాబుకి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తాడు ఆయన. కాబట్టి చంద్రబాబు రాజ్యాంగం వేరు కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ప్రజాస్వామ్యంగా ఎవరైనా ఆందోళన చేసుకోవచ్చు. చంద్రబాబు లాగా యూజ్ అండ్ త్రో కార్యక్రమం ఉండదు. మొన్నటిగా పాపం కమ్యూనిస్టులని ఏం చేసాడో మీరు చూశారు, మళ్ళీ ఇప్పుడు లాక్కుని వాళ్ళ పక్కన పెట్టుకున్నాడు. కానీ ఏం చేస్తాం, ఆయన చంద్రబాబు కన్నా టెక్నిక్ దాని కొంత కోటెట్ తప్పే ఉంది. ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఏ యూనియన్ అవ్వచ్చు, లేకపోతే ఏ ప్రజాసంఘం అవ్వచ్చు, వాళ్ళ అభిప్రాయాల్ని నిరసనల్ని ప్రజాస్వామ్యంగా చెప్పడం తప్పేం లేదు, చేయనే ఉంది. తర్వాత మనం కూడా చేశారు ఆయన ఒకటి. సార్ తప్పే ఉంది సార్.